రప్చర్స్ జరుగుతుంటాయి. నాకు తెలిసి ఎదుగుదల అంటే ఛాలెంజ్ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళి ఇంట్లో కూర్చోవడం కాదు, ప్రాబ్లం ఎక్కడున్నది అనేది అన్ని కొంచెం ఇక్కడ వచ్చి ఖమ్మంలో నిల్చొని కూడా మీతో హ్యాపీగా స్మైల్ ఫేస్ మీద పెట్టుకొని మాట్లాడడం. సో నేను ఎప్పుడు నాకు నాకేదో జరిగింది, నన్ను ఎవడేదో అన్నాడు, నా దిక్కెవడో ఏళ్ళు చూపించిండు అని ఎప్పుడు బాధపడలేదు. నేను బాధపడిందల్లా, అరే నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా, ఇంట్లో నాకు కూడా మమ్మీ డాడీ అక్క అని ఉంటారు, అరే వీడు ఏమైపోతుండో, ఏమన్నా అయిపోద్దా, వీడేమన్నా బాధ పెట్టుకుంటాడా, వీడేమన్నా చేసుకుంటాడా అని చెప్పి, నా ఫ్యామిలీ కూడా బాధపడుతుంది అని చెప్పి ఆలోచన లేకుండా కొన్ని జరుగుతుంటాయి. సో నేను ఆన్సరబుల్ టు వన్ పర్సన్, అమ్మా నీ కొడుకు ఏం కాదు, ఎవడేం బీగలడు, రాసి పెట్టుకో. చాలా చూసినా దిస్ ఈజ్ నథింగ్ న్యూ. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం చెప్పి అంటున్నారు, నేను అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నిన్న నేను నోరు మూసుకొని మాట్లాడి వెళ్ళిపోకపోతుండే కాదు. సో నీ కొడుక్కి నువ్వు నేర్పించిన సంస్కారం అందరికీ తెలుసు, అందరూ చూసిర్రు, నాతో పాటు ఉన్నారు. అండ్ ఒకటి చెప్తున్నా, అవును బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్కడి నుండి వచ్చినా ఒకడినే, చిన్న ఈగలాంటి వాడిని, ఇంత పెద్ద ఇండియా అనే ఒక ఇండస్ట్రీలో, సినిమా ఇండస్ట్రీలో చిన్న ఈగలాంటి వాడిని నలుగురు కలిసి ఇట్లా కొడితే పడిపోతానేమో, కానీ ఆ నలుగురు కలిసి నన్ను కొట్టాలంటే నాకు ఒక పెద్ద స్ట్రాంగ్ షెల్ ఉంది, అది మీరు. నిన్న నైట్ నేను ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా ఓపెన్ చేసి నాకు ఒక్కొక్కడు సపోర్ట్ చేస్తుంటే నీ అమ్మ ఇప్పుడు సంపాదించినారా నేను ఆస్తి అనుకున్నా. ఇది నా ఆస్తి, నన్ను ఎవ్వడేం పీకలేని ఆస్తి ఇది, నా దగ్గర నుండి లాక్కోలేని ఆస్తి ఇది అనిపించింది. ఏం చూసుకుంటారా నీకు ఇంత పొగరు అంటే, నాకున్నారు, నాకున్నది ఎవడో డౌట్ ఉంటే హ్యాష్ట్యాగ్ విశ్వక్సేన్ అని కొట్టని చెప్తా. సో ఐ విల్ థ్యాంక్ యూ సో మచ్. నేను నిజంగా చెప్తున్నా, మీరు లేకపోతే నా ప్లేస్లో ఎవడన్నా వీక్ హార్టెడ్ పర్సన్ ఉంటే ఏమన్నా చేసుకోవచ్చు, కాకపోతే నాకు ఆ ధైర్యం ఇచ్చింది మీరు. నేను మీరు బాధపడే పని ఏది చెయ్యా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అంతకంతా నిరూపిస్తా. ఈ ఇయర్ ఒక 3 సినిమాలు ఇస్తారు, రెడీ ఉండుర్రి. ఐ లవ్ యూ ఆల్.